సూపర్ ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ ఒకటి కొంటే 152 కొంటే ఒకటి ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాలు నొప్పి, కడుపుబరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. యాత్ర 2 సినిమా రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటుంది అంటున్నారు ఎంపీ భరత్. యాత్ర 2 సినిమాలు వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ జీవితాలను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ హైకమాండ్పై జగన్ పోరాటం తనకు తెలుసన్నారు. రాజధాని ఫైల్స్ సినిమా అమరావతి పెత్తందారులకు మద్దతుగా వస్తుందంటున్న ఎంపీ భరత్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. థియేటర్ల వద్ద సందడి చేస్తుంది. యాత్ర 1 ఎంత సక్సెస్ అయిందో యాత్ర 2 కూడా అదే రెస్పాన్స్ వస్తుంది. థియేటర్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలతో పాటుగానే శ్రేణులంతా కూడా సినిమాను వీక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజమండ్రి నగరంలో ఎంపీ భరత్ నేల మీద కూర్చుని ఇక్కడ యాత్ర 2 సినిమాను వీక్షిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఆయన మనతో ఉన్నారు. సార్, ఎట్లా ఉంది మూవీ? రాజకీయ నేపథ్యం అంతా ఉన్నటువంటి సినిమాలో ఏం కనిపిస్తుంది? ఒకసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం ఎట్లా ప్రారంభమైందనేది అది కనబడతా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ప్రజానాయకుడు, కాంగ్రెస్ పార్టీని ఒక దేశంలో ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీలో యూపీఏ టెన్యూర్ ఈ స్థాయిలో ఉందనంటే రాజశేఖర్ రెడ్డి గారి కృషి వల్లనే 33 ఎంపీలు ఆ రోజులో ఆంధ్రప్రదేశ్ నుంచి అందించడం జరిగింది. మరి అంత గొప్ప మనిషి, మహనీయుడు జగన్ అన్న కూడా ఆ రోజుల్లో ఎంపీ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ ఢిల్లీ సిస్టమ్ ఎలా ఉంటుందో నేను స్వయంగా నేను చూశాను. సేమ్ ఇదే తరహా. ఇంకా అందులో మనం 1% కూడా యాడ్ చేసింది లేదు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీలో ఇంకా కొంత కన్ఫైన్ చేశారు, తగ్గించారు. ఇంకా డామినేషన్ ఉంటుంది, ఢిల్లీ డామినేషన్. అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అలానే వ్యవహారం ఉండేది. మరి రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా ముక్కుసూటి మనిషి, ఏదైనా ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతారు. అదే తత్వము జగనన్నలో కూడా కనబడతా ఉంది. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు వాళ్ళు చెప్పాలనుకున్నది, ఒక రోజు టైం ఇచ్చి ఆన్సర్ చెప్పానంటే నేను చెప్పాలనుకున్నది ఇక ఇదే ఉంటుందని చెప్పి డైరెక్ట్ ముక్కుసూటి మనిషి అదే తరహాలో ఉంది. మరి వాళ్ళ ఈ ఇంటర్వెల్ టైంకి అసలు మనం చూస్తే మాకు అందరికీ కూడా ఇలాగ గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. సో మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానము కళ్ళు కట్టిన విధంగా ఈ యాత్ర 2లో కనబడతా ఉంది. మొత్తము అశేష ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్ళీ ఒకసారి గుర్తుకు చేసే విధంగా, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక జీవిత చరిత్రలా అనిపిస్తూ ఉంది. నిజంగా యాత్ర 2 సక్సెస్ఫుల్ మూవీ అవుతుంది. మరి ఎంతోమంది యాక్టర్ కమ్ పొలిటీషియన్స్ టర్న్ అయ్యారు ఈ మూవీలోనే. మనం చూస్తే మొత్తం అంతా కళ్ళు కట్టినట్టు చూపిస్తూ ఉన్నారు. మరి మనసున్న మహారాజులు ఏ రకంగా ఉంటారో రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహాలో ఉన్నారు. నిజంగా మాకందరికీ కూడా, మాకందరికీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వారికి కూడా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ వాచ్ చేయాలి. మూవీ వాచ్ చేస్తే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్షిప్, సోనియా గాంధీ గారు కానీ లీడర్షిప్ ఏ రకంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల వైపున చిన్నచూపు ఉంటుందో అందులో కనబడుతుంది. అదే రకంగా ముక్కుసూటి మనుషులు ఏ రకంగా మనము ఎదుగుతూ ఉన్నారో, ప్రజలకు ఏ రకంగా అండగా ఉంటా ఉన్నారో ఇందులో క్లియర్గా కనబడుతుంది. జగన్ అన్న ఎట్ హిస్ బెస్ట్. యాత్ర 1 చూసారా? యాత్ర 2 రెండు కంపేర్ చేస్తే ఎట్లా చూడండి? నేను యాత్ర 1 సినిమా టైంకి నేను అప్పుడు ఎంపీ అభ్యర్థిగా సింగపూర్లో చూసిన, సింగపూర్లో నేనే లాంచ్ చేశాను. మళ్ళీ ఇవాళ ఇక్కడ కార్యకర్తల నడుమ ఇక్కడ కూర్చొని చూడటం కూడా నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి యాక్టర్ జీవా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. జగన్ అన్న మేనరిజమ్స్ యాజ్ ఇట్ ఈజ్ దించేస్తూ ఉన్నాడు. అదే రకంగా మనం చూసినట్టయితే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుతంత్రాలు, కుయుక్తులు ఏ రకంగా ఉంది, కాంగ్రెస్ పార్టీతో కొల్లుడైపోయి ఏ రకంగా వ్యవహరించారు అనేది కూడా కనబడుతూ ఉంది. ఇంకా నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుందని మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఒక సినిమా వస్తుంది, అమరావతి రైతులకు అన్యాయం జరిగినట్లుగా, లేదంటే గెలిచిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకుని తిరుగుతున్నట్లుగా చూపించబోతున్నారు రిలీజ్ కూడా. నేను ఒకటి చెప్తానన్నా, ఇప్పుడు అమరావతి రైతులు నిజంగా అంటే నిజంగానే కనుక వాళ్ళకి ఆ ఇది ఉండుంటే వాళ్ళు ఏదో రిలే పాదయాత్ర, రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తున్నా, అక్కడ మెర్సిడీస్ బెంజ్ కార్లు, బీఎండబ్ల్యూ కారుల్లో ఉన్నవాళ్ళు అక్కడ రైతులు, నిజమైన నిరుపేద రైతులు అక్కడ ఎక్కడ కూడా లేరు. మొత్తం అంతా కూడా సిఆర్డిఏ పరిధిలో మ్యానిపులేట్ చేసి ఎస్సీల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి భూములు లాక్కున్న తర్వాత
అది మొత్తం సిఆర్డీఏ పరిధి కిందన మెన్షన్ చేయడం కూడా జరిగింది. అది అందరికీ కూడా తెలిసిందే, వాళ్ళు కొత్త ఏం కాదు. పూర్తి స్థాయిగా నేను ఒకటే చెప్తా ఉన్నా, పరదాలు కట్టుకుని తిరగవలసిన కర్మ జగనన్న పాదయాత్ర చేశాడండి. 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు, లక్షల మంది ప్రజలను కలిశారు. ఇవాళ సిద్ధం ఆ ర్యాంప్ మీద వెళ్తూ ఉంటే మరి లక్షల మంది ప్రజలు కలుస్తూ ఉన్నారు కదా, అక్కడ పరదాలు కట్టినారా ఏంది? వాళ్ళు ఏదో ఉత్తి మాటలు చెప్తా ఉన్నారు. 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు వైసీపీ ఓటేస్తారు అనుకుంటారు? ఏమండి, ఆల్రెడీ డిసైడెడ్ అండి. సినిమా చూపించడం వలన ఓట్లేసే ఆ పద్ధతులు ఉండవు. ప్రజలకి సంక్షేమం అందింది, జగనన్న మాటలు చెప్పరు, చేతల్లో చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధ మాటలు చెప్తూ ఉంటారు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ప్రజలు ఏం అమాయకులు కాదు, ఒకసారి మోసపోతారు, రెండోసారి మాటిమాటికి మోసపోవడానికి ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ప్రత్యేకించి మహిళా లోకం అంతా కూడా జగనన్న వైపు ఉన్నారు. 2014 నుంచి 2019 దాకా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు, చేయలా. జగనన్న డ్వాక్రా మాఫీ చేస్తానని 25,000 కోట్ల రూపాయలు ఇది 4వ విడతతో 80 లక్షల మంది మహిళలు చేశారు. ఇదే ఒక అబద్ధానికి నిజానికి జరిగే పోరాటం. ఇది నిజం గెలుస్తుంది, అబద్ధం ఒకసారి గెలిస్తే గెలుస్తుంది, మాటిమాటికి గెలవదు. ప్రజలు ఎవరు అమాయకులు కాదు, ఎప్పటికైనా నిజం అంతిమ విజయం. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు ఎవరైతే ఈ సినిమా చూస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఈ సపోర్ట్ చేస్తారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగానే ఏదైతే అబద్ధం నిజం ఉంటుందో ఖచ్చితంగా నిజం గెలుస్తుంది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో దానికి కళ్ళకు కట్టినట్లుగా ఈ సినిమాల్లో కనిపిస్తుందన్న అభిప్రాయాన్ని ఎంపీ భరత్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.